హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెప్పపాటలో స్టంప్స్ ను గిరాట్ ధోనిని మించిన మరో వికెట్ కీపర్ లేడని చెప్పాలి అలాంటి ధోని ఉన్న సమయంలో టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ రెండు సందర్భాల్లో వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించాడు ఆ సమయంలో ధోని ఏం చేస్తున్నాడో తెలుసా టీమిండియా గ్రేట్ వికెట్ కీపర్ ఎవరంటే టక్కున అందరూ సమాధానం టక్కున అందరూ సమాధానం చెప్పే పేరు మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుక రెప్పపాటిలో స్టంప్స్ను గిరాటేయడంలో ధోని నిమించిన మరో వికెట్ కీపర్ లేడని చెప్పాలి అలాంటి ధోని ఉన్న సమయంలో టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ రెండు సందర్భాల్లో వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించాడు ఆ సమయంలో ధోని ఏం చేస్తున్నాడో తెలుసా రికార్డులు కొల్లగొట్టే బ్యాట్స్మెన్గా అదురు బదురు లేని గా విరాట్ కోహ్లీ అందరికీ సుపరిచితమే కానీ వికెట్ కీపర్ గాను కోహ్లీ చక్కటి ప్రదర్శన కనపడదు ఎంతలా అంటే ఓ మ్యాచ్ లో కోహ్లీకి కీపింగ్ గ్లౌస్ ని ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోని స్వయంగా ఓ ఓనర్ ని బౌలింగ్ కూడా చేశాడు స్వయంగా ఓ ఓవర్ని బౌలింగ్ కూడా చేశాడు మరో సందర్భంలో ఏకంగా మైదానం వీడి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయాడు దానికి కారణం ఏంటని తాజాగా విరాట్ కోహ్లీని ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ప్రశ్నించగా అతను సమాధానం ఇచ్చాడు న్యూజిలాండ్తో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు వికెట్లు పడగొట్టేందుకు ఇబ్బంది పడడంతో అప్పటి కెప్టెన్ ధోని స్వయంగా బౌలింగ్కి దిగాడు అయితే అప్పుడు టీంలో ఉన్న ఏ ఆటగాడికి కీపింగ్ అనుభవం లేకపోగా విరాట్ కోహ్లీ తాను కీపింగ్ చేస్తానని ముందుకు వచ్చాడు దీంతో ధైర్యంగా అతని చేతికి తన గ్లౌస్ను ఇచ్చిన ధోని మీడియం పేస్ బౌలింగ్ చేశాడు ఆ తర్వాత బంగ్లాదేశ్ తో జరిగిన ఓ వన్డే మ్యాచ్లో ధోని బ్రేక్ తీసుకుని మైదానం విడాడు దీంతో మరోసారి కోహ్లీ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు అప్పుడు ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ బౌలింగ్ చేశాడు ఆ మ్యాచ్లో ధోని నా దగ్గరికి వచ్చి కొన్ని ఓవర్లు కీపింగ్ చేయమని అడిగాడు దాంతో నేను కీపర్గా బాధ్యతలు తీసుకుని ఫీల్డింగ్లోనూ మార్పులు చేశాను కానీ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ బౌలింగ్లో కీపింగ్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది బంతి ముఖాన్ని తాగితే ఎలా అని ఫస్ట్ కంగారు పడ్డా దాంతో హెల్మెట్ని తెప్పించి వేసుకున్నా కానీ విరాట్ కోహ్లీ వెల్లడించాడు ఆ మ్యాచ్ లో కోహ్లీకి కీపింగ్ బాధ్యతలు అప్పగించిన ధోని టాయిలెట్ కి వెళ్లాడట ఇలా రెండు సందర్భాల్లో విరాట్ కోహ్లీ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించి ధోని లేని లోటు తీర్చాడు సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని